క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ఎల్ కదా, మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా, అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట. వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన. తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారు కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా. ఏం పని లేదు, వింటుంది ఒక్క అది ఎక్కడ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత! హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా. హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అదేమంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి, మీకేసిందో లేదో నాకు తెలియదు. నేనే హోమ్ మంత్రి అయితే ఏందబ్బా, అయితే నువ్వు హోమ్ మంత్రి అయితే ఏం చెప్పు అంటే, అనిత కన్నా బ్రహ్మాండంగా చేస్తారా? అనిత గారి కన్నా డీజీపీలు మార్చేస్తారా? కొత్త పోలీసులు రిక్రూట్ చేసుకుంటారా? లేకపోతే జనసేన నాయకుల్ని డీఎస్పీలుగా పెడతారా, ఎస్పీలుగా పెడతారా? నేనేం హోమ్ మంత్రిని అయితే ఇలా ఉండదు, ఎలా ఉండదు తెలుసా? ఆయన ఏంటి, స్వామి ఆదిత్యనాథ, యూపీ జోగి, యోగి ఆనందన, యోగి ఆదిత్యనాథ్, అలా ఉంటుందంట. మరి ఆయన ఏం చేశాడు నాకు తెలియదు. యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు సార్ చెప్పండి, ఏం చేశాడు? అట్లా ఉంటుందంట. భయపెడుతున్నావా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎవరిని భయపెడుతున్నావు? కమాన్ టెల్ మీ. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా హోమ్ మంత్రి గారు తన విధుల్లో ఫెయిల్ అయింది అని ఎక్కడ అనలేదు, కానీ ఖచ్చితంగా అదే అన్నాడు కాదా? చెప్పండి. నేనే హోమ్ మంత్రిని అయితే అంటే అర్థం ఏంటి? నీ వల్ల ఘాట లేదమ్మా, నేనైతే నా సంగతి చూపిస్తాను అనేది అర్థం. దీనిలో ఇంకేమైనా అర్థం ఉందా? నేనే హోమ్ మంత్రిని అయితే తీసుకో, ఎప్పుడు కాదన్నాడు, నువ్వే హోమ్ మంత్రి తీసుకో. పోనీ మా జనసేన వాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి తీసుకో స్వామి, మాకెవరు కాదన్నాడు. అదేమంటే అంటాడు, మా కూటమిని చీల్చుద్ది అనుకుంటానేమో, చీల్దు, కట్టగట్టుకుండాయా బాబు, కూటమి మొత్తం కట్టగట్టుకునే ఉండండి. సమయం వచ్చినప్పుడు ఈ దేశంలో
అత్యద్భుతమైన నాయకుడని పేరుగాంచినటువంటి ఎన్టీ రామారావును వాడగొట్టారు. నీ కూటమి కలిసి ఉంటే వాడగొట్టాల్సి వచ్చినప్పుడు ఆపుతారా ఏంటి? ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీని వాడగొట్టారు. నీ కూటమికి పెద్ద గొప్పదా అంటే, సమయం వచ్చినప్పుడు కూటమిని కూకటి వేళ్లతో పెకలించి అవతలపారేస్తారు ప్రజలు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. మేమేమి గోటికాడ నక్కలాగా ఉండవలసిన అవసరం లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.